సంగారెడ్డి జిల్లా హత్మూర మండలం మంగాపూర్ గ్రామ శివారులో గల ఓ ఫంక్షన్ హాల్లో జిన్నారం సర్కిల్ పరిధిలోని క్రికెట్ క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర చేతుల మీదుగా క్రీడాకారులకు క్రికెట్ కిట్లను వాలీబాల్ కిట్లను అందజేశారు. అనంతరం ఐజీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ యువకులకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, రాబోయే రోజుల్లో తెలంగాణ ఎన్నో రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నాయని వారు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించాలంటే దేహదారుఢ్య పరీక్షలను నిర్వహిస్తారని, ఈ క్రీడల వలన దేహదారుఢ్య పరీక్షల ఎంపికలు సునాయాసంగా అవుతాయని ఆయన సూచించారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు క్రీడల స్ఫూర్తితో స్నేహపూర్తంగా పాల్గొనాలని, ఎలాంటి అవాంతరాలు చేయకూడదని స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. ముఖ్యంగా ఈ క్రీడల వలన పోలీసు మరియు యువకుల మధ్య ఫ్రెండ్లీ పోలీస్ విధానం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ ఆటలో యువకులతో పాటు పోలీసులు కూడా పాల్గొనాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్ రెడ్డి, పడంచెరు డిఎస్ రాజేశ్వరరావు, జిన్నారం సీఐ రవి, ఎస్ఐలు మహేశ్వర్ రెడ్డి, రాజేష్ నాయక్, శ్రీనివాస్ గౌడ్ మరియు 3 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్స్ కూడా వచ్చారు. సో ఈ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు వచ్చినందుకు. మరి ఈ పోటీలో మంచి విజయవంతాలు కలుగుతాయని, దీని ద్వారా పబ్లిక్ కి అండ్ పోలీస్ కి సత్సంబంధాలు పెరిగి, మరి మీరు కూడా పోలీస్ ఏదైతే డ్యూటీలో భాగస్వాములు అవుతారని ఆశిస్తూ ఇది మంచిగా విజయవంతం చేయాలని క్రీడలు బెస్ట్ మెథడ్. ఎందుకంటే క్రీడలంటే క్రీడలంటే ఇష్టం లేదు ఎవరు ఉండవు. అందరికీ క్రీడలంటే ఇష్టం. అందుకొరకు క్రీడలు ఎంచుకోవడం జరిగింది. చేసి ఇందులో భాగంగా ఇటీవల నారాయణపేట లో కూడా ఇట్లానే క్రీడలు కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ స్పోర్ట్స్ కిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హత్మూరులో గతంలో ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాం, అప్పుడు కూడా కండక్ట్ చేశాము. ఈ రోజు కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో యువత అందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ క్రీడల్ని విజయవంతం చేయండి. ఇంకోటి ఇదే సందర్భంగా చెప్పేందుకంటే, మీరంతా ఇలా క్రీడలు ఆడితే మీ ఫిట్నెస్ ఒకటి బాగుంటుంది. ఇప్పుడు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఫిల్లు అయిపోయింది. నెక్స్ట్ ఫిజికల్ ఈవెంట్స్ ఉన్నాయి. గతంలో జరిగిన ఈవెంట్స్ లో అందరూ మంచిగా చదివి ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, అన్ని ఈవెంట్స్ చేశారు. 800 వచ్చేసరికి ఫెయిల్ అయిపోయారు, సగం మంది ఫెయిల్ అయిపోయారు 800. ఎందుకంటే స్టామినా లేకపోవడం. ఇంతకుముందు వారు చెప్పారు, అందరూ ఈ రోజు ఎవరు చూసినా సెల్ ఫోన్ కు అడిక్ట్ అయిపోతున్నారు, సెల్ ఫోన్ లో ఊడ్చుంటున్నారు పొద్దున్న లేచినప్పటి నుంచి. ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తలేరు కాబట్టి అందరూ యువత అందరూ గుర్తించాలి. ఫిజికల్ ఫిట్నెస్ కి మెయింటైన్ చేయాలంటే క్రీడలు ఒక మంచి సాధనం. క్రీడల ద్వారా అయితే మనం మెయింటైన్ చేయగలుగుతాం ఈజీగా చేసి. ఇప్పుడు అంతా బాగా రిక్రూట్మెంట్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ అన్నింటిలో చాలా ఎక్కువ జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా పడంచెరు పట్టణంలో ఓ జంట కుటుంబ కలహాలకు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆంజనేయులు కుటుంబ గొడవలతో తాళలేక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయాడు. అదే సమయంలో తన భర్తను ఆపేందుకు ప్రయత్నించిన భార్య స్వరూపకు కూడా నిప్పు అంటడంతో తనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించిందని పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ గ్రామాన్ని గజ్వేల్ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి మాట్లాడుతూ, మనోహరాబాద్ గ్రామ పంచాయతీకి మహిళా సంఘానికి భవనాలు మంజూరు చేశారని వారు తెలిపారు. వెంటనే భవన నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. వీటితో పాటు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, R&B రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి ఆదేశించారు. వారు తర్వాత గౌరవ ఎంపీ గారు కోరడం జరిగింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనోహరాబాద్ గ్రామంలో ఈరోజు రావడం జరిగింది. దాంట్లో భాగంగా గ్రామ పంచాయతీ భవనము, మహిళా భవనము, యూత్ బిల్డింగ్ ఇవన్నీ ఆల్రెడీ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇంకా కిచెన్ షెడ్ కూడా మంజూరు చేయడం జరిగింది. వీటితో పాటు అదనంగా ఇంకా సీసీ రోడ్లు కావాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కావాలని, త్వరితగతిన ఈ R&B రోడ్లు పూర్తి చేయాలని, ఎలక్ట్రికల్ లైన్స్ పూర్తి చేయాలని,
ప్రభుత్వ భవనాలకు ప్రభుత్వ జాగాలను కేటాయించాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. మరి యువకులు పాలకవర్గం మొత్తం కూడా యువకులే ఉన్నారు కాబట్టి మరి ఉత్సవానికి ఆనందానికి మరి ఉత్సాహానికి ప్రతీకగా ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎల్లవెళ్ళ వాళ్ళకు సహకారం అందిస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడతామని మరి ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో నియమించడం జరిగింది ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా ప్రయాణించడం జరుగుతుందని తెలియదు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండల పరిధిలోని జోగిపేట పట్టణంలో సిపిఐ కార్యాలయంలో ముగ్ధుం మోహినిద్దం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అజగల నరసింహులు మాట్లాడుతూ కవి, నటుడు, రచయిత, కమ్యూనిస్టు యోధుడైన ముగ్ధుం మోహినిద్దీన్ 1908 ఫిబ్రవరి 4 ఉమ్మడి మెదక్ జిల్లా అందోల్లో జన్మించారని తెలిపారు. హైదరాబాద్ రాష్ట్రానికి కమ్యూనిస్టు పార్టీ తొలి కార్యదర్శిగా మోహినిద్దీన్ పనిచేశారని నరసింహులు గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని, అంతేకాకుండా గేయాలు, కవితలతో యువకులను చైతన్యపరిచేవారని అన్నారు. సమసమాజ స్థాపన కోసం క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొన్నారని, అంతేకాకుండా కవితలతో పాటు తిరుగుబాటు బావిట ఎగురవేసిన ఆయన ఆశయ సాధన కోసం భారత కమ్యూనిస్టు పార్టీ అందోళన నియోజకవర్గ కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. ముగ్ధుం మోహినిద్దీన్ జయంతి సందర్భంగా ఈరోజు జోగిపేట పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన రజత అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. ఆ రోజుల్లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి కూడా కొనసాగించిన రజిత ఆయన ఎన్నో కృషి ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన కృషిగా నిలబడ్డ ఘనత ఆయనదే అని చెప్పి చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా అందోల్లో జన్మించిన ఆయనను మేము ఎంతో కృషిగా ఈరోజు ఆయనను తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడిచి ముందుకు సాగి అదేవిధంగా మేము కూడా అందోళన నివేదనలో ఉన్న సమస్యలపైన ఎలాంటి సమస్యలు ఉన్నా మేము కృషి చేస్తామని చెప్పి ఆయనను ముందు గుర్తు చేసుకొని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయన రచయిత, నటుడు, ఎన్నో విధాలు కార్యక్రమాలు చేసి ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీని సిద్ధాంతాలను పాటించిన ఘనత ఆయన ఉన్నదని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎప్పటికీ ఎల్లప్పుడూ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయనను ఎప్పుడు కూడా మరవలేని విధంగా అందరూ కూడా ఆయన చేసే ఆయన ఘనతలను ఆయన చేసిన కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధానాలుగా అందరూ కూడా చూడాలని చెప్పి మా తరఫున కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామాభివృద్ధి ముఖ్యమంటూ ఏకగ్రీవంగా ఏర్పడిన రాయపూర్ పంచాయతీ సభ్యులను కౌడిపల్లి మండలం రాయపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు బోయిని కృష్ణతో పాటు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులను సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులను గుర్తించి సత్కరించడం సంతోషకరమైన విషయం అన్నారు. తమ గ్రామంలో విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపుతున్న ప్రధాన ఉపాధ్యాయులు, కృష్ణ, సహచర సిబ్బంది కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సొంత నిధులతో పాఠశాలకు రంగులు వేయించి విద్యార్థుల జ్ఞానానికి ఉపయోగపడే చిత్రపటాలు, విజ్ఞాన విశేషాలు, చిత్రలేఖనం చేయించి విద్యాబోధన చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. కానీ మన గురించి వాళ్ళతోనే ఇప్పించాలనేది ఆయన యొక్క సంకల్పంతో ఇన్ని రోజులు మా గురించి వెయిట్ చేసినందుకు ఆయనకు పదే పదే మన గ్రామ పంచాయతీ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నగారికి. మరియు విద్యార్థులు ఇప్పుడు ఈ సార్ వచ్చిన సందీపుడు ఒక మనం నేనే కాదు మన విలేజ్లో ఇంచుమించు అందరూ అంటారు. మళ్ళీ స్టడీ విషయంలో కానీ పిల్లల ప్రవర్తన కానీ ప్రతి దాంట్లో మన సార్ వచ్చిన చాలా చేంజ్ అయింది. ఇప్పటిదాకా ఇంతమంది హెడ్ మాస్టర్ వచ్చారు, ఇంతమంది టీచర్లు వచ్చారు, ఏ ఒక్క సార్ కూడా ఇంత పూర్తి చేయలేదు. మన స్కూల్కు మాత్రం ఎనలేని సేవ చేసిండు సార్ యొక్క సేవ మేము దాన్ని లెక్క కట్టలేము.
మెదక్ జిల్లా నర్సాపూర్లో పాత పెట్రోల్ పంప్ ఎదురుగా ఉన్న 12 సెటర్లు 11 రూమ్లను ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్లు సీజ్ చేశారు. ఎస్బీఐ ప్యానల్ అడ్వకేట్ జయరాజ్ మాట్లాడుతూ, తిరుమల ఇండస్ట్రీస్ పేరు మీద రమణయ్య ఎస్బీఐ బ్యాంక్ లో లోన్ తీసుకున్నారని, లోన్ కి షూరిటీగా ఈ ఆస్తులను పెట్టారని వారు తెలిపారు. లోన్ కట్టనందువలన నోటీసులు జారీ చేశామని, అయినా రమణయ్య స్పందించలేదని కోర్టు ఆదేశాల మేరకు సీజ్ చేయడం జరిగిందన్నారు. అయితే ఈరోజు ఇక్కడ నర్సాపూర్లో ఈ షెటర్స్ 12 సెటర్లు ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 11 రూమ్లు కూడా సంగారెడ్డి కోర్టు చీఫ్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు వారు వారెంట్ ఇష్యూ చేశారండి. ఈ అకౌంటు తిరుమల ఇండస్ట్రీస్ అనే పేరు మీద ఉంది. ఎస్బీఐ బ్యాంకులో లోన్ తీసుకొని డిఫాల్ట్ అయిన కేసు. లోన్ కట్టకపోతే వాళ్ళకి సర్ఫేస్ సెక్యూరిటైజేషన్ అండ్ రిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002 ఇంట్రడ్యూస్ చేసిన దాని ప్రకారం ఆ యాక్ట్లో చెప్పబడిన విధంగా 13-2 నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాం, ఫారోవర్ కానీ. అదేవిధంగా 13-4 పొజిషన్ సింబాలిక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని వితిన్ 7 డేస్ లోపల పేపర్ పబ్లికేషన్ ఇంగ్లీష్ పేపరు తెలుగు పేపర్లో కూడా వేయడం జరిగింది. ఇన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఎంత రిమైండర్స్ ఇచ్చినా కూడా బారోవర్ గారు స్పందించని ఎడల వేరే ఆల్టర్నేటివ్ లేక ఈ ఎస్బీఐ బ్యాంకు పబ్లిక్ యొక్క మనీ సెక్యూర్ చేసే ఆఫీసర్లు కాబట్టి దాని సెక్యూరిటీ కోసం కోర్టును ఆశ్రయించడం జరిగింది. నగరాలలో అయితే మున్సిపాలిటీ ఏరియాలలో చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు వారికి అధికారం ఉంటుంది. ఇట్లాంటి విలేజ్లలోకి వచ్చేసరికి చీఫ్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారికి సేమ్ పవర్స్ ఉంటాయి. ఆ కోర్టులో సెక్షన్ 14 కింద పిటిషన్ పెట్టుకుంటే సెక్షన్ 14 ఏం చెప్తుందంటే ఆథరైజ్డ్ ఆఫీసర్ అంటే బ్యాంక్ యొక్క సెక్యూర్డ్ క్రెడిటర్ ఎవరైతే ఉన్నారో వారికి సిజేఎం కోర్టు వారు అసిస్ట్ చేయాలి పొజిషన్ ఫిజికల్ పొజిషన్ ప్రాపర్టీ తీసుకోవడానికి. ఈ నేపథ్యంలో సిజేఎం సంగారెడ్డిలో పిటిషన్ వేయడం జరిగింది. దాంట్లో గోపాలచారి గారు అని చెప్పి ఒక అడ్వకేట్ని అడ్వకేట్ కమిషనర్గా అపాయింట్ చేసి ఇందాక మీకు చూపించిన వారెంట్ ఈ వారెంట్ ఇష్యూ చేసి ఇతన్ని అపాయింట్ చేశారండి. ఈ వారెంట్లో ఏం చెప్పబడిందంటే ఈ ప్రాపర్టీ యొక్క పొజిషన్ తీసుకొని లాక్ చేసి బ్యాంక్ ఆఫీసర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ నేపథ్యంలో ఒక లాక్ ఉన్న ఎడల బ్రేక్ ఓపెన్ చేయొచ్చు. అదేవిధంగా కన్సర్న్డ్ పోలీస్ అధికారుల సహాయం తీసుకొని ఈ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి మాకు వారెంట్ ఇచ్చారండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని ఓట్ల కోసం పంపిణీ చేసిన నోట్ల విషయంలో గిరిజనుల మధ్య చిచ్చు రేపడం చర్చనీయాంశంగా మారింది. అధికారం కోసం సర్పంచ్ ఎన్నికల్లో గెలవాలన్న తపనతో కౌడిపల్లి మండల పరిధిలోని కిషన్గడ్డ తాండాకు చెందిన సర్పంచ్ అభ్యర్థి లావణ్య మోహన్ నాయక్ కత్తెర గుర్తుకు ఓట్లు వేస్తే గెలిచాక ఇంటింటికి పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేస్తామని తెలిపారు. గెలిచిన అనంతరం డబ్బులు తక్కువగా ఇవ్వడంతో గిరిజన మహిళలు వాదపవాదాలకు దిగడంతో తాండాలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సంబంధిత శాఖ అధికారులు డబ్బులు పంపిణీ చేసి అధికారంలోకి వచ్చిన సర్పంచ్ లావణ్య మోహన్ పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరం పాగలు పాడుకోవచ్చు మేరకు మాదర్చన్ పూతుల నీకు పైసలు ఎవరు ఇచ్చిరు? ఎందుకు ఇచ్చింది? ఏ గుర్తుకు? కతెర గుర్తుకు ఓటు వేయమని ఇచ్చింది. ఎంత మందికి? నలుగురికి. ఒక్కొక్కరికి ఎంత ఎంత వస్తాయి అవి? ఎంత మందికి ఇచ్చినావు? నలుగురికి. నలుగురికి ఇచ్చినా? సరే.